హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రైట్ రేంజ్ అనే యాక్టివిటీ గురించి తెలుసుకుందాం అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆ ఎగ్జాంపుల్ని మనం యూపాత్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనమాట. సో ఇది అనేది యూపాత్ స్టూడియోని ఓపెన్ చేశాను. సో ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఎక్సెల్ అప్లికేషన్ అంటే తెలిసింది కదా, ఎక్సెల్ యాక్టివిటీస్ అంటే తెలిసింది కదా, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్లోనే మనం యూజ్ చేయాలి. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో తర్వాత ఆ యొక్క ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే, డాక్యుమెంట్స్ ఛాలెంజ్ ఫైల్ నేమ్, లెట్ మీ ఓపెన్ ద ఎక్సెల్. ఇక్కడ ఎక్సెల్ స్కోప్ ఉంది కదా, స్కోప్లో మనం ఆల్రెడీ ఆ ఫైల్ పాత్ అనేది ఇచ్చేసాం. సో ఇచ్చేసిన తర్వాత రైట్ రేంజ్, రైట్ చేసే ముందు రీడ్ చేయలేదు కదా, రీడ్ రేంజ్ కూడా రీడ్ రేంజ్ అనే యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో షీట్ అనేది షీట్ వన్ సేమ్ అనమాట. సో దాంట్లో ఇదనమాట ఎక్సెల్ ఎక్సెల్ షీట్ని కూడా షీట్ వన్ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ ఈ వీడియోలో ఈ ఎగ్జాంపుల్లో మనం ఏంటంటే రైట్ రేంజ్ యూజ్ చేసి ఇప్పుడు షీట్లో ఉన్న డేటాని నేను షీట్ టూలోకి రైట్ చేయాలనుకుంటున్నాను, అంటే దాంట్లోకి ఆ డేటా అనేది పంపించాలనుకుంటున్నాను. సో ఇదనమాట ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ కాబట్టి ఎక్సెల్ ఓపెన్లో ఉన్నా కానీ నో ఇష్యూస్ అనమాట. సో మనము ఇలానే ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ రీడ్ చేసిన తర్వాత మనం ఈ యొక్క రీడ్ చేసిన తర్వాత డేటాని ఒక డేటా టేబుల్లో కూర్చోబెట్టాము, నేను స్టోర్ చేయాలి. సో వేర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ నేను ఇచ్చాక తర్వాత ఏంటంటే రీడ్ చేసాం, డేటా టేబుల్లో ఉంది, బట్ మళ్ళీ సేమ్ అదే విధంగా నేను డైరెక్ట్గా రైట్ చేస్తాను, నేను రైట్ రైట్ రేంజ్ అనే యాక్టివిటీ తీసుకుంటున్నాను. ఎక్సెల్ నుంచి తీసుకోవాలి, వర్క్ నుంచి కదా. తీసుకున్న తర్వాత డేటా టేబుల్ ఇవ్వాలన్నమాట, ఏ డేటా టేబుల్, డేటా టేబుల్ అనే డేటాని మనం రైట్ చేయాలి. ఏ డేటా టేబుల్, వేఆర్ డీటీ వన్ అనమాట, వేఆర్ డీటీ వన్. ఏ షీట్లోకి, నాకు షీట్ వన్లో ఉంది, నాకు షీట్ టూలో కావాలి. సో అందుకని షీట్ టూ అనేది ఇచ్చాను. ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ షెల్ అనేది ఏంటి, నాకు ఇక్కడ షీట్ టూలో స్టార్టింగ్ సెల్ అనేది ఏ వన్ అనమాట. సో ఏవన్నీ ఉంది అక్కడ. సో ఏ వన్ నుంచి ఏ సెల్ నుంచి అక్కడ నుంచి రైట్ చేయాలన్నమాట. సో ఇచ్చేసాము. సో మనకి హెడర్స్ రావాలి కదా, హెడర్స్ కావాలి కాబట్టి సో హెడర్స్ మీద క్లిక్ చేయాలి. ఈ రైట్ రేంజ్ అనే ప్రాపర్టీస్లో యాడ్ హెడర్స్ ఉంది కదా, దాన్ని చెక్ చేయాలన్నమాట. ఇలా తర్వాత అన్ని ప్రాపర్టీస్ అన్ని ఇచ్చేసాము. సో లెట్ మీ ఎడ్యుకేట్. ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం, స్టార్టెడ్ అండ్ 10 సెకండ్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఈ ఎక్సెల్ బుక్ని ఓపెన్ చేద్దాం, ఎక్సెల్ షీట్ని. ఈ బుక్లో ఏంటంటే షీట్ వన్, షీట్ టూ, షీట్లో ఉన్న డేటా ఇది, షీట్లో ఉన్న డేటా అనేది ఇది అనమాట. సో చూసారు కదా, మనం అనేది షీట్లో ఉన్న డేటాని షీట్ టూలోకి మనం కాపీ పేస్ట్ చేసానమాట. సో ఈ కాలం వన్ అనేది వచ్చింది, ఇది వాళ్ళు వచ్చింది. సో ఇక్కడ మనకి బ్లాంక్ ఉంది, సో డిఫాల్ట్గా నేమ్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఇది రిమూవ్ చేసామనుకోండి, అది టేబుల్ కింద కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో అందుకని ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని మనం రిమూవ్ చేద్దాం. సో మళ్ళీ కంట్రోల్ ఎస్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. చూసాం కదా, సేమ్ అనమాట. ఈ షీట్లో ఉన్న ఏం డేటానో షీట్ టూలో కూడా సేమ్ డేటా వచ్చింది అనమాట. సో సో ఇది గైస్ ఎక్సెల్ రైట్ రేంజ్ అనేది యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది. So thank you for watching this video.